వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏం జరుగుతుందనేది కూడా చాలా మందికి తెలుసు. అయితే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు రిమాండ్ పైన ఆయన అడ్వకేట్ అయినటువంటి లాయర్ సిద్ధార్థ లుంద్రా గారు చంద్రబాబు గారి రిమాండ్ పైన ఆయన జైల్లో ఉంచడం పైన ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేశారు ఆయన. ఇప్పుడు అది తెలుగు తమ్ముళ్లకు అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, వీళ్ళందరికి కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ కొంత ఆవేదనకు గురి చేస్తున్నాయి. ఇంతటికి ఆయన ఏం కామెంట్ చేశారు అంతలాగా? సిద్ధార్థ లుంద్రా చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఏంటి? నిజంగా ఆ వ్యాఖ్యల్లో నిజంగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదా అభిమానులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఆవేదన గురి చేస్తాయా? ఇంతటికి అదేంటి అనేది కనుక మనం చూసినట్లయితే, చంద్రబాబు నాయుడు గారికి ప్రాణహాని ఉందనేసి ఆయన చంద్రబాబు నాయుడు గారి అడ్వకేట్ అయినటువంటి సిద్ధార్థ లుంద్రా గారు ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, నేతలు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా తీరని ఆవేదన, అంటే ఎక్కువగా ఆవేదన చెందుతున్నారు. ఎందుకు అంటే ఆయన్ని అరెస్ట్ చేయడం, ఎక్కడో ఏ తట్టినగా ఉన్నటువంటి ముద్దాయిని అరెస్ట్ చేసి ఎటువంటి ఆధారాలు లేకపోయినా జరిగిందేమో అనే ఒక ఆధారంతో దాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడ రిమాండ్ విధించారనేసి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు చాలామంది చెప్తున్నారు. అలాగే లాయర్ గారు కూడా అనేకమైనటువంటి ప్రశ్నలు కూడా కోర్టులో ప్రస్తావించడం జరిగింది. అయితే 409 దీనికి అప్లికేబుల్ కాదనేసి చెప్పారు. కానీ చివరికి దాన్నే పరిగణలోకి తీసుకుని అరెస్ట్ చేసినట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఇక ఆయన్ని మరిన్ని కేసులు పెడతా ఉన్నాయి. ఆయన మీద ఇంకా చాలా ఉన్నాయి. ఆయన అవినీతి చేసినటువంటి కేసులు ఇంకా చాలా ఉన్నాయి అనేసి కూడా వైసీపీ నేతలందరూ కూడా చెప్పుకొస్తున్నారు. మరోపక్క ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంధుకు పిలుపునిచ్చాయి. ప్రధానంగా ఈ బంధుకి ఏంటంటే, ఏదైనా ఒక పార్టీ ఇప్పుడు టీడీపీ అధినేతను అరెస్ట్ చేశారు కాబట్టి టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు మాత్రమే బంద్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ అన్ని పార్టీలు అంటే జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు, ఇలా అన్ని పార్టీలు కూడా ఇక్కడ ఈ బంద్కి సంఘీభావం తెలియజేస్తూ వాళ్ళ యొక్క సపోర్టును కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటికే ఎంతోమంది ఒక వైసీపీకి చెందినటువంటి నాయకుల్లో రఘురామకృష్ణరాజు గారు తప్ప మిగతా ప్రతి ఒక్కరు కూడా తప్పు చేశాడు కాబట్టి 100% పనిష్మెంటు ఇచ్చారు, కోర్టు కూడా ఇచ్చింది తప్పు చేశారు కాబట్టి అని కూడా బలంగా వాదిస్తూ ఉన్నారు వైసీపీ నేతలు. అయితే మరోపక్క ఇది ఖర్చుపూరితంగానే ఈ కేసు పెట్టారు, రిమాండ్కి తరలించారు అనే వాదనలు టీడీపీకి సంబంధించినటువంటి నేతలే కాదు, జనసేన, బీజేపీ, వామపక్షాలు, చివరికి తెలంగాణలో ఉన్నటువంటి సీతక్క, దాంతోపాటుగా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడైనటువంటి మందకృష్ణ ఆయన కూడా, ఇలా అనేకమైనటువంటి నేతలు, ప్రజలందరూ కూడా దీన్ని తప్పుపడుతున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి అన్యాయం చేశాడు లేదా మోసం చేశాడు, ఇట్లా లంచాలు తీసుకున్నాడు లేదా ప్రభుత్వంలో ఉండి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకున్నాడను, ఇలాంటి ఆరోపణలు ఎప్పుడు కూడా ఎవరు చేసినా కానీ ఒక పార్టీకి సంబంధించి కావచ్చు, ఒక వ్యక్తి చేసినప్పుడు అన్ని పార్టీలు కూడా వాళ్ళ మీద అంటే వాళ్ళ మీద కామెంట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఏదైతే చెబుతున్నారో, స్కిల్ డెవలప్మెంటు దీనికి సంబంధించి స్కామ్ జరిగిందని, అందులో ఇప్పటికే చాలా ప్రశ్నలు అందరూ కూడా రోజు
నిన్నట మొన్నటి నిన్ను కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏంటి, దాంట్లో ఏం జరిగిందంటే మీరు చూస్తూనే ఉన్నారు అనేక ఛానల్స్లో. అలాగే అయితే దీంట్లో అవకతవకలు జరిగాయి, మనీ చేతులు మారింది, దీంట్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉందనేసి కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణ వెనక నిజం ఉందా లేదా అనేది ఒకసారి కొంత వాళ్ళు ఆరోపణ చేశారు, దాని తగ్గట్టుగా రిమాండ్ విధించింది కోర్టు, కాదనట్లేదు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే జనసేన అంటే మీరు దత్తపుత్రుడు అనుకుంటున్నారు కాబట్టి ఆయన జనసేన అంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్నారంటే అది ఓకే. మరి బీజేపీ నేతలు చెప్తున్నారు ఇది కక్ష్యపూరితంగానే ఈ యొక్క అరెస్ట్ జరిగింది, అంటే రిమాండ్కి తరలిస్తున్నారు, లేదా గతంలో ఇదే కేసుకు సంబంధించి కూడా ఆరోపణలు వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళారు నలుగురు, దీంట్లో నలుగురిని ప్రధానంగా నిందితులుగా తీసుకొని వాళ్ళని కూడా కోర్టుకి తీసుకెళ్తే వాళ్ళకి వెంటనే బెయిల్ కూడా మంజూరు చేశారు. ఇదంతా కూడా ఇదేకి అంటే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కేసులోనే వాళ్ళకి వెంటనే వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, బెయిల్ మంజూరు కావడం, ఇప్పుడు హ్యాపీగా వాళ్ళందరూ కూడా బయట బెయిల్ మీద తిరుగుతున్నారు. ఇటువంటి తరుణంలో ఇప్పటికి ఇప్పుడే కూడా చంద్రబాబుని అరెస్ట్ చేసిన తర్వాత కూడా అంటే ఇప్పటికి అంటే మరో విషయం ఏంటంటే ఇక్కడ సిద్ధార్థ రుంద్రా గారి గురించి మనం చెప్తున్నాం. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఇన్ని పరిణామాలు ఇన్ని సాక్ష్యాలు అంటే వాళ్ళ వైపు నుండి సాక్ష్యాలు ఏవి కూడా ప్రజలకు తెలియదు. ప్రజలకు తెలిసిందేంటి, ఈయన ఇందులో ఎంత స్కామ్ చేశారు అనే ఒక్క విషయం తప్పితే మిగతా ఏది కూడా ఎవరికి తెలియదు. మరో విషయం ఏంటంటే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారు ఇందులో ఏదైతే అక్రమంగా అంటే దీంట్లో ఒకరేమో 500 కోట్లు అంటారు, ఒకరేమో 1000 కోట్లు అంటారు, ఒకరేమో 300 కోట్లు అంటారు, ఒకరేమో 200 కోట్లు అంటారు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫిగర్ చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి సంజయ్, సిఐడికి సంబంధించినటువంటి సంజయ్, ఆయన చెప్పింది 371 కోట్ల రూపాయలు మాత్రమే అనేది జరిగింది. ఇందులో అన్నీ అంటే వాళ్ళు ఇప్పటి వరకు మెటీరియల్ కొన్న విషయం, దానికి జిఎస్టీ ఇవన్నీ పోను, 120 కోట్ల దగ్గర దీంట్లో తప్పు జరిగింది అనేసి ఆయన చెప్పడం జరిగింది. కానీ వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫిగర్ చెప్తారు, ఎన్ని కోట్లు అన్ని కోట్లు అనేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఫిగర్ చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన దాంట్లో ఏది కరెక్ట్ అనేది ఎవరికి తెలియదు, అది పక్కన పెడు. ఆ తర్వాత ఈయన అరెస్ట్ చేసిన తర్వాత ఈరోజు రుంద్ర గారు అంటే నిన్న రాత్రి నేను కూడా దీనికి బెయిల్కి సంబంధించి అలాగే ఆయన్ని ఏ విధంగా బయటికి తీసుకురావాలనేసి చంద్రబాబు నాయుడు గారి అడ్వకేట్ అయినటువంటి సిద్ధార్థ్ గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికిప్పుడు కూడా ఆయన ఈరోజు మార్నింగ్ మీడియాతో కొంత చిట్చాట్ చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో కనుక ఉంచితే ఆయనకి ప్రాణహాని ఉంది అనేసి కూడా బాంబు పేల్చారు. దాంతో ఒక్కసారిగా తెలుగుదమ్ములంతా కూడా కొంత ఆవేదన గురవుతున్నారు. అయితే ఈ ఆవేదన వెనక కూడా ఆయన అరెస్ట్ చేశారు అంటే రిమాండ్కు తీసుకెళ్తున్నారు అనే తెలిసినప్పటిని కూడా ఇప్పటి వరకు కూడా 14 మంది గుడ్డలు ఆగిపోయాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారనే ఒక బాధతో ఆవేదనతో 14 మంది చనిపోయారు. అలాగే చంద్రబాబుని జైల్లో ఉంచడం ప్రమాదకరం అనేసి కూడా రుంద్రా గారు అంటే లాయర్ రుంద్రా గారు సిద్ధార్థ రుంద్రా గారు కూడా ఈ విషయాన్ని చెప్పారు. ఇక చంద్రబాబు నాయుడు పైన కూడా ఈరోజు కోర్టులో మేము ప్రస్తావించేటువంటి అంశాలు, మొదటగా వెస్ట్ బెంగాల్లో ఇలాంటి కేసుకు సంబంధించి అంటే వెస్ట్ బెంగాల్లో కొంత మంత్రుల విషయంలో వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి మంత్రుల విషయాల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ప్రధానంగా ఈరోజు మేము ప్రస్తావిస్తాం కోర్టులో అనేసి కూడా సిద్ధార్థ రుంద్రా కూడా చెప్పడం జరిగింది. అయితే అంతేకాకుండా ఇక్కడ చంద్రబాబు గారికి హౌస్ అరెస్ట్ పిటిషన్ పైన కూడా మేము వాదనలు వినిపిస్తాం. మొదటిది ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సుప్రీంకోర్టులో ఇక్కడ వెస్ట్ బెంగాల్లో వెస్ట్ బెంగాల్కు చెందినటువంటి మంత్రుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఈరోజు మేము ప్రస్తావిస్తాం.
దాంతో పాటుగా చంద్రబాబు గారిని హౌస్ అరెస్ట్ పిటిషన్ పైన కూడా వాదనలు వినిపిస్తామనేసి కూడా అడ్వకేటు సిద్ధార్థ రుండా గారు చెప్పుకొచ్చారు. ఇవాళ బెయిల్ పిటిషన్స్ కూడా దాఖలు చేశాం, అది కూడా దానిపైన కూడా ప్రాసెస్ చేస్తున్నాం, దాన్ని కూడా మేము తీసుకొస్తామనే కాన్ఫిడెంట్ లెవెల్లో ఆయన ఉన్నారు. చూద్దాం అసలు ఏ రకంగా ఈ కేసు వెళ్తుంది, ఇది నిజంగా ఖర్చుపూరితమైనసి అటు అన్ని పార్టీల నాయకులు కూడా చెప్తూ ఉన్నారు. ప్రజలకు కూడా ఇందులో చాలా సందేహాలు అయితే వస్తున్నాయి, ఎందుకంటే ప్రజలు కూడా ఈ విషయానికి సంబంధించి అందరూ కూడా టీవీలకు అతకపోయారు. టీవీల్లో వాళ్ళు చెప్పేటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమాచారం చెప్తున్నారు, కాబట్టి ఆ సమాచారం ప్రకారం కనుక చూస్తే అందరూ కూడా కొంత ఇక్కడ నిజంగానే ఇది ఖర్చుపూరితంగానే చేస్తున్నారు అని ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. ఇది నిజంగా ప్రజా వ్యతిరేకతను కూడగొట్టుకునేటువంటి అవకాశం ఇక్కడ జగనన్న ప్రభుత్వానికి అయితే ఉంది. కాబట్టి ఇకనైనా జగనన్న ప్రభుత్వం పరిపాలన సంక్షేమం దిశగా ప్రజలకు మంచి పరిపాలన అందించి సంక్షేమం చేయాలనేసి కూడా మనం కోరుకుందాం. అంటే నిజంగా ఇందులో ఖర్చు సాధింపు ఉందా లేదనేది మన యొక్క అభిప్రాయం కాదు, ప్రజలు అనుకుంటున్నటువంటివి, అన్ని పార్టీల నాయకులు అనుకుంటున్న విషయాలు అవన్నీ కూడా. కాబట్టి జగనన్న పాలన ఎక్కడైనా ప్రజా సంక్షేమం దిశగా మంచి పరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కంపెనీలు తెచ్చి అవినీతి రహిత ప్రభుత్వాన్ని మేము నడిపిస్తాం అనే ఒక నమ్మకాన్ని ప్రజలకు కల్పిస్తే రానున్న రోజుల్లో మళ్ళీ అధికారం ప్రజలు కట్టబెట్టేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే అధికారాన్ని కోల్పోయి అనేకమైనటువంటి ఇబ్బందులు ఇప్పుడు ఏవైతే కక్ష సాధింపుగా చేస్తున్నారనేసి టీడీపీ నేతలు ఇతర పార్టీ నేతలు ఎవరైతే చెబుతున్నారో అటువంటివన్నీ కూడా రేపు వారికి అధికారం వచ్చినప్పుడు మీ పార్టీకి సంబంధించిన అంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదా ఆ పార్టీలో ఇప్పటి వరకు చేసినటువంటి ఆరోపణలు చేస్తూ ఎప్పుడు చూసినా టీడీపీ ప్రభుత్వం పైన టీడీపీ ప్రభుత్వం ఉన్నటువంటి నేతల పైన ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో టీడీపీ కనుక అధికారంలోకి వస్తే వాళ్ళ భవిష్యత్తు అలాగే వాళ్ళ యొక్క జైలు జీవితానికే పరిమితం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కక్ష సాధింపు చర్యలుగా దిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలామంది టీడీపీకి సంబంధించినటువంటి నేతలు ఇదే విషయాన్ని కూడా మాకు అధికారం రాకపోలేదు ఆ రోజు మీ అంతు చూస్తాం అన్నట్టుగా కూడా చాలామంది నేతలు అయితే చెప్తూ ఉన్నారు. ఈ తరహాగా జగన్ ప్రభుత్వం నిజంగా కక్ష సాధింపుగా వెళ్తుందా లేదా ఇందులో ఏముంది అనేది కూడా మనకు రానున్న రోజుల్లో తెలుస్తుంది. నిజంగా నీతిగా నిజాయితీగా పరిపాలిస్తున్నారు అనుకుని చాలామంది అనుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా దీనిపైన అనేకమైనటువంటి ట్రోల్స్ నడుస్తున్నాయి. కొంతమంది సోషల్ మీడియాలో కావచ్చు లేదా టీడీపీకి సంబంధించిన నేతలు కావచ్చు చంద్రబాబు నాయుడు గారికి ఆయన అరెస్ట్ చేయడంలో ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారు, సొంత బాబాయిని చంపిన విషయంలో ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఫలితాలు లేకుండా అన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా ఆయన అరెస్టుకి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఏమి చేయలేకపోయారు అరెస్ట్ చేయలేకపోయారు అనేసి కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలు అలాగే అందరూ కూడా అనుకుంటున్నారు. అయితే ఈ అరెస్ట్ వెనుక కూడా ఢిల్లీలో పెద్దలు ప్రమేయం ఉందనేసి కూడా ఇప్పుడు ప్రజల్లో విపరీతంగా కొన్ని అభిప్రాయాలు అయితే వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సిపిఐ నారాయణ గారు కూడా ఇది బీజేపీ సారథ్యంలోనే వారి యొక్క ఆధ్వర్యంలోనే ఈ అరెస్టు ఖర్చుపూరితంగానే సాగింది, అందుకే చంద్రబాబు నువ్వు బీజేపీ పార్టీని నమ్మొద్దు అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇలా అనేక మంది ఈ యొక్క పాలన పైన అలాగే ఈ పాలన ఎలా ఉంది ఈ అరెస్ట్ పైన ప్రతిదానికి కేసులు పెడుతున్నారనే దానిపైన కూడా చాలామంది నేతలు అయితే వ్యతిరేకిస్తున్నారు. చూద్దాం ఈ నిజంగా సిద్ధార్థ రుండా గారు చెప్పినట్టుగా ఆయన ప్రాణహాని ఉందా, ఆ విషయాన్ని ఈరోజు కోర్టులో ఆయన చెప్పి ఆయనకి హౌస్ బెయిల్ని అంటే హౌస్ విచారణ తీసుకొని ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా చూడాలి. కాబట్టి అంతేకాకుండా ఆయన ఇక్కడ ఆయన ముఖ్యంగా ఆరోగ్యరీత్యా కావచ్చు వయసు రీత్యా కావచ్చు
ఆయనకి హౌస్ బెయిల్ ఇవ్వాలని, అంటే బెయిల్ పరంగా అలాగే హౌస్ ఇన్వెస్టిగేషన్ కూడా కల్పించాలి అనేసి కూడా మేము అడుగుతామనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రధానంగా వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి తీర్పును ఇక్కడ కూడా అమలు చేసే విధంగా అక్కడ ఇదే ఈ టైపు ఈ విధంగా తీర్పు ఉంది కాబట్టి ఆ తీర్పుని ఆధారం చేసుకొని ఇక్కడ కూడా తీర్పు ఇవ్వాలనేసి ఒక ప్రధాన ఉద్దేశంతో వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఏదైతే సిద్ధార్థ లుంగా గారు అంటే చంద్రబాబు ప్రాణాలకు హాని ఉందని చెప్పారో అందులో నిజమెంత అబద్ధమెంత అనేది కూడా మనకు తెలియాలంటే, ఎందుకంటే గతంలో ఆయన 14.5 సంవత్సరం ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి జైల్లో ఉన్నప్పుడు అక్కడ నేరాలు చేసిన వాళ్ళు మాత్రమే ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళ నుండి ఆయనకి ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఆయన అన్నారా, లేదా నిజంగా అక్కడ ప్రాణహాని ఉందా, ఇవన్నీ కూడా మనకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ను మీ ముందు తీసుకొస్తాం. కాబట్టి ఆయన చేసినటువంటి ఈ కామెంట్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనాన్ని అయితే కూడా సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, వీడియోని తప్పనిసరిగా మన బంధుమిత్రులు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు గంట గంటకు మీకు ప్రతి అప్డేట్ను కూడా మీకు అంది. మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.